ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రాబిన్ శర్మ రచించిన ద 5 AM క్లబ్ ఆడియో బుక్ పార్ట్ 4 అధ్యాయం 8 వేకువ 5 గంటలు పద్ధతి లోక నిర్మాతల ప్రభాత కార్యక్రమం. ద 5 AM క్లబ్కి స్వాగతం. తన సాగర తీరం ఇంటిలో నుంచి మెట్లు దిగి వస్తూ కోటీశ్వరులు రంకివేశారు. బాన్ జూర్, ఫ్రెంచ్లో అది గుడ్ మార్నింగ్. మీరు సరిగ్గా సమయానికి హాజరయ్యారు. నాకు చాలా నచ్చిన విషయం, సమయపాలన రాజలక్షణం. కనీసం అలా అని నా ఆటల పుస్తకంలో ఉన్నది. నా పేరు స్టోన్ రైలీ. అతిథులకు ఆదరణగా చేయి చాపుతూ ఆయన ప్రకటించారు. చినిగిపోయిన పాత దుస్తుల స్థానంలో అతికించినట్లు సరిపోయిన నల్లని రన్నింగ్ షార్ట్స్, తలతలలాడే తెల్లని టీషర్ట్ ధరించి ఉన్నారు ఆయన. ఆ షార్ట్స్ మామూలుగా పరుగు ప్రాక్టీస్కు ధరించేవి. టీషర్ట్ మీద నో ఐడియా వర్క్స్ అంటిల్ యూ డూ ద వర్క్ అని వ్రాసి ఉన్నది. ఆయన కాళ్లకు చెప్పులు లేవు. గడ్డం నున్నగా షేవ్ చేసి ఉన్నది. అమిత చురుకుగా దర్శనమిస్తున్నారు. ఆయన శరీరం ఎండలో కమిలి ఉన్నది. ఇవన్నీ కలిసి ఆయన వయసు సమావేశంలో కనిపించిన దానికంటే చాలా సంవత్సరాలు తగ్గించి వేశాయి. తల మీద ఒక నల్లని బేస్బాల్ క్యాప్, అది వెనక్కు తిప్పి ఉన్నది. ఆయన ఆకుపచ్చని కన్నులు అసామాన్యమైన స్వచ్ఛత ప్రదర్శించుతున్నాయి. ఆయన దరహాసం వెలుగులు చిమ్ముతున్నది. వ్యవస్థాపకురాలు గమనించినట్లు ఆయనలో ఏదో అసాధారణత ఉన్నది. ఒక తెల్లని పావురం ఆ మహాసంపన్న వ్యాపారవేత్త పైన చుట్టూ తిరుగుతుంది. ఇంద్రజాలంతో వేలాడ గట్టినట్లు 10 సెకండ్లు గాలిలో తేలింది. ఆ తర్వాత ఎగిరిపోయింది. మీరు ఊహించగలరా? అది ఒక చిదంబర రహస్యం. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కౌగిలించుకుంటాను. ఆ కోటీశ్వరులు ఉత్సాహంగా అంటూ వారి జవాబు కోసం ఎదురు చూడకుండా తన పొడవాటి చేతులను వ్యవస్థాపకురాలు, కళాకారుల ఇద్దరి చుట్టూ ఒకేసారి చుట్టివేశారు. మీరు ధైర్యస్థులు. అవును, నిజం, ఆయన సాలోచనగా అన్నారు. మీరు చింకిపాతలతో ఉన్న ముసలివాడిని నమ్మారు. ముక్కు మొహం తెలియని అపరిచితుడు. ఆనాడు నేను పనిపాట లేని తిరుగుబోతుగా కనిపించాను అని నాకు తెలుసు. నేను ఎలా ఉన్నా పట్టించుకోనని కాదు, కానీ అంతగా పట్టించుకోను. తనను గురించి తనకే పట్టని తత్వానికి నవ్వుకుంటూ అన్నారు. విషయాలను, వస్తువులను యథాప్రకారం ఉంచడం నాకు ఇష్టం. సరళంగా, చక్కగా, అసలు సిసలు స్థితిలో. పాత నానుడి గుర్తుకు వస్తుంది. చాలా డబ్బు ఉన్నంత మాత్రాన మీరు మారిపోరు. ఆ డబ్బులేమి నాటి వ్యక్తి ఈనాడు ఇన్నింతలు అవుతాడు. ఆ కోటీశ్వరులు సాగరం దిశగా చూశారు. ఉషోదయపు లేత కిరణాలు ఆయన్ను తడిమి వేస్తున్నాయి. ఆయన కళ్ళు మూసుకొని దీర్ఘంగా గాలి పీల్చారు. ఆయన పొత్తికడుపు కండరాలు టీషర్ట్లో నుంచి శిల్పం వంటి తమ రేఖాచిత్రాన్ని ప్రదర్శించుతున్నాయి. అప్పుడు ఆయన తన షార్ట్స్ వెనుక ప్యాకెట్లో నుంచి ఒక పువ్వు వెలికి తీశారు. ఆ వ్యవస్థాపకురాలు కానీ కళాకారులు కానీ అటువంటి పువ్వును ఇంతకు మునుపు చూసి ఉండలేదు. ఆ కోటీశ్వరుల వెనుక జేబులో ఉన్నా కూడా అది ఏమాత్రమూ నలగలేదు. విచిత్రం. తమ పనిలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఇంద్రజాలం సృష్టించదలిచిన వారికి ఎవరికైనా సరే పువ్వులు ముఖ్యం. ఆ పువ్వు వాసన చూస్తూ ఆయన మొఘల్ అన్నారు. అది అలా ఉంచి మా నాయన ఒక వ్యవసాయదారులని చెప్పదలచాను. దక్షిణ కాలిఫోర్నియాకు కదలక పూర్వం నేను పొలంలోనే పెరిగాను. మా ఆలోచన సరళం, మాట సరళం, భోజనం సరళం, జీవనం సరళం. పిల్లవాడిని గ్రామంలో నుంచి బయటికి తీసుకు వెళ్ళవచ్చు, కానీ గ్రామాన్ని పిల్లవాడిలో నుంచి బయటికి పంపలేరు తెలుసా? ఆయన ఉత్సాహం ఊరకలు వేస్తున్నది. కానీ ఆయన కళ్ళు మాత్రం ఆ మహాసాగరం మీదనే నడయాడుతున్నాయి. వ్యవస్థాపకురాలు, కళాకారులు ఆ కోటీశ్వరులకు నిండు మనసులో ధన్యవాదాలు తెలిపారు. ఇంతవరకు తమ సాహసం అద్వితీయంగా ఉన్నదన్నారు. అదీగాక ఈ ద్వీపం, అందులో ఆయన వ్యక్తిగత బీచ్ అత్యంత సుందరంగా ఉన్నాయని, ఇంతవరకు తాము చూసిన వాటిలో ఇంత సౌందర్యం ఎక్కడా చూడలేదని మనస్ఫూర్తిగా చెప్పారు.
ఊహాలోకం కదా, నల్ల కళ్ళ జోడు మళ్ళీ పెట్టుకుంటూ అన్నారు ఆ కోటీశ్వరులు. దేవుడు నన్ను చల్లగా చూశాడు, అది మాత్రం నిజం. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. సూర్యుడితో బాటే నిద్రలేవటం మీకు అలవాటు చేసింది మీ నాన్నగారువా? నేటి అంచున నడుస్తూ కళాకారులు అడిగారు. క్రింద ఒక చిన్న ఎండ్రకాయ గుసగుస గుణగుణ పరిగెత్తింది. పైన గాలిలో మూడు సీతాకోక చిలికలు ఎగురుతున్నాయి. ఆ కోటీశ్వరులు ఉన్నట్టుండి అతి విచిత్రంగా ఫకీరులా గిర్రున తిరగడం మొదలుపెట్టారు. అలా గిర్రున తిరుగుతూ ఆయన, వేకువనే లేవకపోతే మీరు ఎందులోనూ రాణించలేరు, గది తెరల మీద అది అచ్చు గుద్దించుతాను అని అరుస్తున్నారు. ఏమైంది వ్యవస్థాపకురాలి ప్రశ్న. విలియం పిట్ చెప్పిన పసిడి పలుకులు ఎందుకో ఇప్పుడే చెప్పాలి అనిపించింది. సరే, మా నాయన గురించిన ప్రశ్నను సమాధానం చెప్పనియండి, కొంచెం ఇబ్బందిగా అన్నారు కోటీశ్వరులు. అవును కాదు, నా చిన్నతనంలో ఆయన ప్రతిరోజు వేకువనే నిద్ర లేచేవారు. ప్రతి మంచి అలవాటు లాగానే ఆయన ఆ అలవాటు మానలేకపోయేవారు. అందరూ పిల్లలలాగానే నేను మా నాయన చేయమన్నా దానిని వ్యతిరేకించేవాడిని. నా లోపల ఎప్పుడూ ఏదో తిరుగుబాటు జరుగుతుండేది. నేనొక చిన్న మహాసముద్రపు దొంగను. నాతో రోజు పేచీ పడే బదులు ఆయన నా మానానికి నన్ను వదిలేశారు. నేను పొద్దెక్కిన దాకా నిద్రపోయేవాడిని. తెలివైన తండ్రి, వ్యవస్థాపకురాలు అన్నారు. ఆమె ఈరోజు యోగ దుస్తులలో ఉన్నారు. చేతిలో తన పరికరం అవసరమైన నోట్స్ తీసుకోవడానికి భద్రంగా పట్టుకొని ఉన్నది ఆమె. అవును, కోటీశ్వరులు ఆమె మాటలను వల్లే అన్నారు. ఆయన తన ఇద్దరు విద్యార్థుల భుజాల మీద చేతులు వేసి ఆ ప్రత్యేకమైన బీచ్ మీద నడుస్తున్నారు. శ్రీ రైలీ చెప్పడం సాగించారు, నిజానికి ఈ వేకు ఐదు పద్ధతి నాకు నేర్పింది మన సమ్మోహనమూర్తి. ఆయనను తొలిసారి కలిసినప్పుడు నేను చిన్నవాడిని. అప్పుడే నేను నా మొదటి సంస్థ ఆరంభించాను. నాకు దారి చూపి నన్ను సవాలు చేసి నన్ను ఒక వ్యవస్థాపకుడుగా, ఒక ఉన్నతమైన సాధకుడుగా, ఒక నాయకుడిగా నిలబెట్టగలిగిన వారు ఆ సమయంలో నాకు అవసరమైనారు. అందరూ ఈ ప్రపంచంలో ఆయనే అత్యుత్తమ నిర్వహణ శిక్షకులు అన్నారు. ఆయన శిష్యుడిగా చేరాలి అంటే 3 సంవత్సరాలు వేచి ఉండాలి. అది ఆనాడు ఆయన వెయిటింగ్ లిస్ట్. ఆయన ఒప్పుకునే వరకు నేను ఆయనకు ప్రతిరోజు ఫోన్ చేసేవాడిని. ఆనాడు ఆయన కూడా వయసులో చిన్నవారే, కానీ ఆయన బోధనలు వయసుకు మించినవి. ఆయన బోధనలు వివేచనతో ప్రగాఢంగా ఉండేవి. నిష్కల్మషం ఆయన శక్తి ఉండేది, అద్వితీయమైన ప్రభావం ఉండేది. మరి ఈ వేకు అని మేలుకొనే క్రమశిక్షణ ఉపయోగించబడిందా? కళాకారులు మధ్యలో అడిగారు. కోటీశ్వరులు కళాకారుల వైపు చూసి నవ్వారు, నడక ఆపారు. ఆ ఒక్క అలవాటు నా ఇతర అలవాట్లన్నింటినీ మార్చింది, వాటికి ఉన్నతి ప్రసాదించింది. మీ ఇతర అలవాట్లన్నింటినీ గుణించగల ఈ మూలకమైన అలవాటును పరిశోధకులు మూల విరాట్ అలవాటు అంటున్నారు. దానిని సహజమైన అలవాటుగా చేసుకోవడానికి కొంత ప్రయత్నము, ఆ ప్రయత్నంలో కొంత బాధ, అందులో నా కఠోర నిబద్ధత అవసరం అయ్యాయి. నిజం చెప్పాలంటే ఆ అలవాటును సహజం చేసుకునే ప్రయత్నంలో కొన్ని రోజులు నాకు పిచ్చెక్కినట్లు ఉండేది. నా తలలో సమ్మెట పోట్లు పొడుస్తున్నట్లు ఉండేది. ఉదయం నిద్ర లేవాలని అనిపించేది కాదు. కానీ ఒకసారి అలవాటు చేసుకొని క్రమం తప్పకుండా 5 గంటలకు నిద్ర లేవడం మొదలుపెట్టిన తర్వాత నా రోజులు మారిపోయాయి. ఊహించనంతగా విపరీతంగా, అంతకు మునుపు నేను ఎన్నడూ ఎరగనంతగా. ఎలా? ఇద్దరు శ్రోతలు ముక్తకంఠంతో బిగ్గరగా అడిగారు. వ్యవస్థాపకురాలు ఆ కళాకారుల చేతిని తన వేలితో ఆప్యాయంగా తాకారు. ఈ అనుభవంలో తాము ఇద్దరు ఒకటేనని, తాము ఇద్దరు ఒక జట్టు అని, ఆయన శ్రేయస్సే తన ధ్యేయం అని చెబుతున్నట్లు ఉన్నది. కళాకారులు ఆమెతో కన్నులు కలిపారు. ఒక చిరునవ్వు విరిసింది. కోటీశ్వరులు చెప్పసాగారు, విపరీతమైన మార్పులు, అంతులేని పరధ్యానాలు, కిక్కిరిసిన కార్యక్రమాలతో వేకు అనే 5 గంటలకు నిద్ర లేచి శిక్షణ ప్రారంభించవలసిన సమయంలో సమ్మోహనమూర్తి నా సామాన్యతకు విరుగుడు నేర్పారు. ఇక నుంచి ఉదయం హడావిడి అంటూ ఏమీ ఉండదు. ఆ ఒక్క విషయము మీ
రోజుకు ఎంత నాణ్యతను ప్రసాదించుతుందో ఊహించండి. వేకువన్ ఉండే ప్రశాంతతలో అలౌకిక సౌఖ్యం అనుభవించుతూ రోజును ప్రారంభించటం, దృఢంగా స్వేచ్ఛగా మనసారా రోజును ఆరంభించటం. రోజులు గడుస్తున్న కొద్దీ నా మనసు సహజంగా ఏకాగ్రం అవుతున్నదని గ్రహించాను. మనం ఛాంపియన్షిప్ క్రీడాకారులను గురించి కానీ, ఉన్నత పదవిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ గురించి కానీ, పేరు పొందిన ఆర్కిటెక్ట్ కానివ్వండి లేక ప్రఖ్యాత వాద్యకారులు కానివ్వండి, గంటల తరబడి మనసును ఏకాగ్రం చేసి తన ప్రావీణ్యాన్ని సానపెట్టడానికి ఆ అభ్యాసమే మూలం. జనం సాధారణంగా నిరాశామయం అయిన మధ్యస్థ జీవితాలు గడుపుతారు. అందుకు కారణం నిస్సారమైన పాలన, నిర్వహణ వారు సాధించేవి సామాన్యమైన పనులు కావటం. దీని వెనుక ఉన్న అసలు కారణం మన ఆలోచన శక్తిని పలచన చేయడం, ధ్యాసను విచ్ఛిన్నం చేయడం. ఇదే మన ప్రస్తుత లోకం పోకడ. ఇటువంటి ప్రదేశంలో ఈ సామర్థ్యం వారికి ఉత్తమ ఫలితాలను ఉత్పత్తి చేసే శక్తిని ప్రసాదించుతుంది. నేను తప్పకుండా ఒప్పుకుంటాను, కళాకారులు అన్నారు. రోజుల తరబడి గంటల కొద్దీ తమ కళను అంకితమై ధ్వంస పెట్టేవారు అరుదుగా కనిపించుతారు. తమ సమావేశంలో సమ్మోహనమూర్తి ఈ పరికరాలను అంటుకుపోయి ఉండే వారిని సైబర్ జామ్మీస్ అన్నారు. చూడండి, ఆయన చాలా సరిగ్గా చెప్పారు. వాళ్లను నేను ప్రతిరోజు చూస్తాను. వారు సహజమైన మనుషులు కారు, ఆ తెరకు అతుక్కుపోయిన మరమనుష్యులు ప్రస్తుతంలో లేరు. ఈ జీవితాన్ని గురించి వారికి సగమే ఎరుక ఉన్నది. వింటున్నాను కోటీశ్వరులు అన్నారు. మీ రంగంలో ఆధిపత్యం సాధించి మీ మెలకువలలో నిజంగా విజయులు కావాలంటే పరధ్యానం కలిగించే విషయాలన్నించి రక్షణ అవసరం. ఆ మానసిక స్థితిలో మన అవలోకనం వికసించుతుంది, స్వతసిద్ధమైన భావాలకు అవకాశం లభించుతుంది, మన ఆలోచన శక్తి నూతన స్థాయికి చేరుతుంది. దీనిని న్యూరో సైంటిస్టులు ప్రవాహం ఫ్లో అంటారు. వేకువన 5 గంటలకు మేలుకుంటే ఈ ప్రవాహ స్థితి ఘనంగా, అద్భుతంగా, ఉధృతంగా పెరుగుతుంది. అందరూ నిద్రలో ఉన్న ఆ ఉదయ సంధ్యలో మేలుకుంటే నా సృజనాత్మకత సూటిగా పైకి లేస్తుంది. నా శక్తి ద్విగుణీకృతం అయింది, నా ఉత్పాదక శక్తి త్రిగుణీకృతం అయింది. నిజంగానా వ్యవస్థాపకురాలు, మధ్యలో అడ్డు తగిలింది. అతి సరళమైన ఉదయ కార్యక్రమం మానవ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందనే భావంతో విస్మయురాలై ఆపుకోలేక అడ్డు తగిలింది. 100కి 100 పాళ్ళు నిజం. ఇన్నేళ్ల వాణిజ్య జీవితంలో నిజాయితీ నా మూల విశ్వాసం. స్వచ్ఛమైన చైతన్యంతో, నిష్కల్మషమైన హృదయంతో పెందలకడని నిద్రపోవడం అంత ఉత్తమం వేరేది లేదు. బహుశా అది నాలోని వ్యవసాయదారుడి స్వభావం అనుకుంటాను కోటీశ్వరులు అన్నారు. హఠాత్తుగా వ్యవస్థాపకురాలి ఫోన్లో ఏదో అత్యవసర సందేశం వస్తున్నట్లు సంకేతం వచ్చింది. క్షమించండి, ఇక్కడికి నాకు ఫోన్ చేయవద్దని మా వాళ్లకు చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను. అయినా వారు నన్ను ఎందుకు ఇరకాటంలో పెడుతున్నారో తెలియడం లేదు అంటూ ఆమె తన ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. క్రింద ఉన్న మాటలు అన్నీ క్యాపిటల్ లెటర్స్లో కనిపించాయి. సంస్థను వదిలి వెళ్ళు లేదా నువ్వు చచ్చిపోతావు. వ్యవస్థాపకురాలు ఫోన్తో తికమక పడింది. ఉన్నట్టుండి ఆ ఫోన్ ఆమె చేతిలో నుంచి జారి కింద పడింది. ఆమె ఊపిరాడక అవస్థ పడుతున్నది. ఏమైంది, ఏదో సమస్య వచ్చిందని గ్రహించిన కళాకారులు వెంటనే అడిగారు. స్నేహితురాలి ముఖం కళ తప్పడం, ఆమె చేతులు వణకటము గమనించిన ఆయన మరొకసారి గట్టిగా, మరింత ఆప్యాయంగా అడిగారు, ఏమైంది? కోటీశ్వరులు కూడా ఆదుర్ద కనబరిచారు. ఎలా ఉన్నది, మంచినీళ్ళు ఏమైనా కావాలా? ఇప్పుడే నా పెట్టుబడిదారులు నన్ను చంపుతామని బెదిరిస్తూ సందేశం పంపారు. సంస్థలో నాకు ఎక్కువ షేర్ ఉన్నది కనుక నన్ను బయటికి గెంటేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను బయటికి నడవకపోతే చంపుతామని ఆ ఆదేశం. తక్షణం ఆ కోటీశ్వరులు తను పెట్టుకున్న చలవ కళ్ళజోడు తీసి గాలిలో పట్టుకుని 0లు చుట్టినట్లు తిప్పారు. కొద్ది సెకండ్లలో తాటి చెట్ల వెనుక నుంచి ఇయర్ ఫోన్లు, చేతిలో రైఫిల్స్ పట్టుకున్న 2 మహాకాయులు ఆ బీచ్ వద్దకు స్టెరాయిడ్స్తో సైకిల్ తొక్కుతున్న వారిలా పరిగెత్తుకొచ్చారు. బాస్, మీరు క్షేమమే కదా? ఇద్దరిలోనూ పొడుగైన వ్యక్తి పళ్ళు బిగబట్టి అడిగాడు. అవును, భద్రతా దళానికి ప్రశాంతమైన, దృఢమైన జవాబు వచ్చింది. కానీ మీరు వెంటనే ఇది చెక్ చేయాలి.
నేను మీకు ఈ సాయం చేయవచ్చనంటే ఆయన వ్యవస్థాపకురాలి వైపు చూస్తూ చెప్పారు. ఈ సమస్య వదిలించగలను. ఆ కోటీశ్వరులు తనలో తనే ఏదో గొనుక్కున్నారు. ఒక పావురాల గుంపు ఆయన మీదుగా ఎగిరిపోయింది. తప్పకుండా మీ సాయానికి రుణపడి ఉంటాను. వాణిజ్యవేత్త సమాధానం. ఆమె స్వరం వణుకుతున్నది. ఆమె నుదుటి మీద గీతలతో చెమటబొట్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే మాకు వదిలేయండి కోటీశ్వరులు అన్నారు. అప్పుడు ఆయన తన రక్షణ బలగంతో వినయంగాను అధికారపూరితంగాను అన్నారు. ఇక్కడ నా అతిథిని ఆమె సంస్థను కబళించాలని చూస్తున్న ఎవరో దుండగులు హైరాణ పెడుతున్నారు. వారెవరో వారి పథకం ఏమిటో తెలుసుకొని అందుకు మీ పరిష్కారం ఆలోచించి నాకు చెప్పండి. భయపడకండి, ఆయన వ్యవస్థాపకురాలితో అన్నారు. ఈ విషయంలో మా వాళ్ళు అఖండులు. మీరు ఈ సమస్య ఇక ఉండదు. చివరి వాక్యం శ్రీ రైలి ప్రతి అక్షరము వత్తి పలికి చెప్పారు ప్రభావం చూపడానికి. మీకు అనేక ధన్యవాదాలు, వ్యవస్థాపకురాలు స్పందించారు. ఆమె ముఖంలో అపారమైన ఉరట కనిపించింది. కళాకారులు ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నారు. మరి నేను చెప్పనా, కోటీశ్వరులు అడిగారు. సుందరమైన ఉష్ణమండల ఆకాశంలో సూర్యుడు మెట్లు ఎక్కుతున్నారు. ఆయన అతిథులు ఇద్దరు తలలాడించారు. బీచ్ మీద ఉన్న ఒక కుటీరంలో నుంచి ఒక అటెండెంట్ వచ్చాడు. అతను ముట్టుకుంటే మాసిపోతుందేమో నన్నంత శుభ్రంగా ఉన్న దుస్తులలో వచ్చి కాఫీ అందించాడు ముగ్గురికి. వ్యవస్థాపకురాలు, ఆ కళాకారులు జీవితంలో రుచి చూడనంత రుచికరమైన కాఫీ అది. ప్రతి ఉదయము మితంగా సేవించితే అద్భుతమైన జ్ఞాపక శక్తిని ఇస్తుంది. కోటీశ్వరులు కాఫీ సేవించుతూ దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉన్నాయి కనుక కాఫీ వయసును కూడా తగ్గించుతుంది. ఇంతకు మనం ఎక్కడ ఉన్నాం? నేను వేకు 5 సమితిలో చేరిన తర్వాత సమ్మోహనమూర్తి బోధించిన పద్ధతి అనుసరించినందువల్ల కలిగిన ప్రయోజనాలు చెబుతున్నాను. దానిని 20-20-20 ఫార్ములా అంటాము. ఇది ఒక్కటి మాత్రమే నేర్చుకొని నిత్యం అమలు జరిపితే మీ ఉత్పాదన, సంపాదన, నిర్వహణ, ప్రభావం అన్నీ ఇంతింతై అన్నట్లు వృద్ధి చెందుతాయి. నా సఫలత శ్రేయస్సులకు దీనిని మించి తోడ్పడినది మరేదీ లేదు. నా వాణిజ్యం, నేను ఏమి సాధించాను అనే విషయం గురించి నేను దాదాపు ఎవరికీ ఏమి చెప్పను. సొంత డబ్బా కొట్టుకోవడం మన వ్యక్తిత్వంలో పెద్ద లోపం అని నా అభిప్రాయం. వ్యక్తి పెరుగుతున్న కొలది వారు తమను గురించి చెప్పుకోవాల్సిన అగత్యం ఉండదు. నాయకులు ఎంత పెద్దవారైతే వారిని గురించి చెప్పవలసిన అంత తరిగిపోతుంది. మీరు సాధించిన కొన్ని విషయాలు సమ్మోహనమూర్తి సూక్ష్మంగా చెప్పారు, వ్యవస్థాపకురాలు చెప్పారు. ఇప్పుడు ఆమె మరింత రిలాక్స్ అయి ఉన్నారు. సమావేశంలో మీరు ధరించిన దుస్తులు ఆ విషయం దృఢపరిచాయి. కళాకారులు మధ్యలో అందుకున్నారు. ఆయన నోరార నవ్వినప్పుడు కొన్ని విరిగిన పళ్ళు దర్శనమిచ్చాయి. ప్రతిరోజు ఉదయం 5 మేలుకొనడం ఒక్కటే అన్నింటినీ సాధ్యం చేసిన ముఖ్యమైన అభ్యాసం. నన్ను దూరదృష్టి గల ఆలోచనాపరుడిలా చేసింది. అంతరంగ మదనానికి అవకాశం ఇచ్చి నాకొక దృఢమైన అంతర్గత జీవితం ఏర్పరచుకునే శక్తిని ఇచ్చింది. ఈ క్రమశిక్షణ నాకు అపారమైన ఆరోగ్యం ప్రసాదించింది. నా రాబడి బాగా పెరిగింది. మంచి ఆరోగ్యంతో పాటు జీవన సరళి కూడా ముందడుగు వేసింది. వేకు అనే మేలుకొనడం నన్ను ఆశ్చర్యకరమైన నాయకుడిని చేసింది. వ్యక్తిగతంగా నేను చాలా మేలైన మనిషిగా మారాను. నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చి నా జీవితం తలకిందులు అయినప్పుడు కూడా నా ఉదయం దినచర్య నన్ను కాపాడింది. నిజంగా అదే నన్ను కాపాడింది. 20-20-20 ఫార్ములాను తర్వాత పాఠంలో చూద్దాం. అప్పుడు అద్భుతమైన ఫలితాలు కావాలి అంటే నిద్రలేచిన మరుక్షణం నుంచి మీరు ఏమి చేయాలి అని మీకు తెలుస్తుంది. రాబోయే సమాచారం విలువ మీరు నమ్మలేరు. మీ ఇద్దరిని తలచి నేను ఎంత ఉత్తేజం పొందుతున్నానో చెప్పలేను. స్వర్గానికి స్వాగతం. మెరుగైన జీవితంలో తొలి రోజుకు స్వాగతం. మారిషస్లో ఆ రాత్రి వ్యవస్థాపకురాలు ప్రశాంతంగా నిద్రపోయారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె అంత సుఖంగా నిద్రపోయి ఎరుగరు. బెదిరింపు వచ్చినా కూడా కోటీశ్వరుల సంగ్రహమైన బోధన, సహజ ప్రకృతి శోభ, సాగర వాయువుల స్వచ్ఛత, క్రమంగా కళాకారుల పట్ల ఆమెకు పెరుగుతున్న అభిమానం అని కలిసి ఆమె చింతలను, చికాకులను దూరం చేశాయి. ఆమె ఎంతకాలంగానూ మర్చిపోయిన ప్రశాంతత తిరిగి కనుగొన్నారు. సరిగ్గా వేకువ 3:33 ఆమె తలుపులు దబదబా ఉరుముల శబ్దం చేశాయి.
ఆమెకు టేబుల్ మీద గడియారం సమయం చూపుతున్నది. ఆమె కోసం ఏర్పాటైన అధునాతనమైన గెస్ట్ హౌస్లో అమరి కాది. తలుపు తట్టినది కళాకారులని ఆమె ఊహ. బహుశా జెట్ లాగ్ వల్లనో, లేకపోతే రాత్రి ఆనందించిన భోజన ప్రభావం చేతను నిద్ర రాకపోయి ఉండవచ్చని ఆమె ఆలోచన. ఎవరు అని అడగకుండానే ఆమె తలుపు తెరిచింది. అక్కడ ఎవరూ లేరు. హలో, తారామండలం చూస్తూ ఆమె అన్నారు. ఆమె కుటీరం దగ్గర అలలు నెమ్మదిగా తీరాని తాకుతున్నాయి. గులాబులు, సాంబ్రాణి, మంచిగంధం వాసన గాలిలో తేలి వస్తున్నది. ఎవరక్కడా? నిశ్శబ్దం. వ్యవస్థాపకురాలు జాగ్రత్తగా తలుపు మూశారు. ఈసారి ఆమె తాళం వేశారు. ఈజిప్టియన్ కాటన్, ఇంగ్లీష్ లినెన్లతో కప్పిన పడక బద్దకు పోతుండగా తలుపు బాదిన మూడు గట్టి శబ్దాలు వచ్చాయి. ఎవరు? వ్యవస్థాపకురాలు ఈసారి భయపడ్డారు. ఎవరది? మీరు ఆర్డర్ ఇచ్చిన మార్నింగ్ కాఫీ మేడం, ఒక మంద్ర స్వరం సమాధానం. వ్యవస్థాపకురాలు ముఖం మీద ముడతలు ఎక్కువ అయ్యాయి. ఆమె గుండె ఢంకాలాగా కొట్టుకోసాగింది. ఆమె కుంగిపోయింది. ఆమె కడుపులో ఆల్ఫ్ పర్వతాల సైజులో ముళ్ళు పడుతున్నాయి. ఎటుగాని ఈ సమయంలో కాఫీయా? నమ్మబుద్ధి కావడం లేదే. ఆమె గెస్ట్ హౌస్ ముందరి భాగానికి వచ్చారు. తాళం తెరిచారు. నిదానంగా ముందరి తలుపు తెరిచారు. బొద్దుగా పొట్టిగా ఉన్న వ్యక్తి, బట్టతల అతికించినట్లుగా ఉన్న ఒక కన్ను వికృతమైన నవ్వుతో నిల్చుని ఉన్నారు. ఎర్ర జర్కిన్ మోకాళ్ళ కిందికి దిగిన డెనిమ్ షార్ట్స్, మెడలో ఒక నీలం రంగు తాడు, దానికి వేలాడుతున్న ప్లాస్టిక్ లామినేటెడ్ కార్డ్, దానిమీద ఒక వ్యక్తి ముఖం ఫోటో. ఆ చీకట్లో ఆయన ముఖం చూడడానికి వ్యవస్థాపకురాలు కళ్ళు చిట్లించి ప్రయత్నించింది. దానిమీద ఆమెకు వయసు మళ్ళిన వ్యక్తి ముఖం కనిపించింది. ఆ ముఖం ఆమెకు బాగా తెలుసు. ఆమె ఆ ముఖం వ్యక్తిని అమితంగా ప్రేమించింది. ఆయన లేని కొరత ఆమెను బాధించుతున్నది. ఆ ప్లాస్టిక్ కార్డ్ మీద ఆమె పరిశీలించుతున్నది చనిపోయిన తండ్రి చిత్రం. ఎవరు మీరు? భయభ్రాంతురాలైన ఆమె కేక వేసింది. ఆ ఫోటో మీకు ఎలా వచ్చింది? నన్ను మీ వ్యాపార భాగస్వాములు పంపారు. మీ గురించి తెలియవలసినదంతా మాకు తెలుసు. మీ వ్యక్తిగత సమాచారం అంతా మేము ట్రాక్ చేశాము. మీ ఫైల్స్ అన్నీ హ్యాక్ చేశాము. మీ చరిత్ర అంతా దర్యాప్తు చేశాము. జర్కిన్ ధరించిన ఆ బట్టతల వ్యక్తి తన బెల్ట్ కిందికి చేయి పోనిచ్చాడు. ఒక కత్తి తీసి వ్యవస్థాపకురాలు గొంతు దగ్గర పెట్టాడు. ఆమె మెడ సన్నగా రక్తనాళాలు కనిపించుతూ ఉన్నది. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఒక పూర్తి జట్టు మిమ్మల్ని వెంటాడుతున్నది. నేను ప్రస్తుతం మిమ్మల్ని ఏమి చేయబోవడం లేదు. ఈసారికి నా పని మీకు ఒక విషయం చెప్పడం వరకే. వ్యక్తిగతంగా ఒక సందేశం అందచేయడమే నా కర్తవ్యం. మీ సంస్థను విడిచిపెట్టండి. మీ భాగం వదిలి వేయండి. వీడ్కోలు చెప్పండి. లేకపోతే ఈ కత్తి మీ గొంతులోకి దిగుతుంది. అది మీరు ఊహించని క్షణంలో మీరు చాలా భద్రంగా ఉన్నారని తలచినప్పుడు కావచ్చు. మీ మిత్రులు ఆ బొద్దు చిత్రకారుల సరసన ఉన్నప్పుడు కావచ్చు. ఆ వ్యక్తి కత్తి వెనక్కు తీసి బొడ్డు క్రింద దాచాడు. శుభరాత్రి. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. మళ్ళీ త్వరలో కలుద్దాం. ఆయన ముందుకు కదిలి తలుపు తెరిచి బడాలున మూసి మాయమయ్యాడు. భయంతో వణికిపోయిన వ్యవస్థాపకురాలు మోకాళ్ల మీద నేలను వాలింది. భగవాన్ నన్ను కాపాడు, నేను ఇది భరించలేను. నాకు ఇప్పుడే చావు వద్దు. తలుపు మీద మరీ 3 సార్లు తట్టాడు. ఈసారి సున్నితంగా తట్టాడు. నేనే, దయచేసి తలుపు తీయండి. ఆ తలుపు తట్టుడు వ్యవస్థాపకురాలిని అదరగొట్టింది. ఆమెను మేలుకొల్పింది. తలుపు తట్టడం కొనసాగింది. ఆమె కళ్ళు తెరిచింది. లైట్లు లేని గది అంతా కలే చూసి తనకొక పీడకల వచ్చిందని గ్రహించింది. ఆ వాణిజ్యవేత్త పడక మీది నుంచి లేచి ఒక చక్కల నేల మీద నడిచి పరిచితమైన గొంతు విని అది కళాకారులేనని తెలుసుకొని ముందు తలుపు తెరిచారు. ఇప్పుడే నాకు ఒక పిచ్చికల వచ్చింది. ఒక క్రూరుడు ఇక్కడికి వచ్చాడు. వారి మెడలో ఒక ప్లాస్టిక్ చెక్క వేలాడుతున్నది. ఆ ప్లాస్టిక్ చెక్క మీద మా నాన్న బొమ్మ ఉన్నది. పెట్టుబడిదారులకు నా సంస్థను వదిలేయవేయకపోతే ఆ కత్తితో నన్ను పొడుస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు? కళాకారులు మృదువుగా అడిగారు. మరేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. నాకొక విపరీతమైన కళ వచ్చింది, కళాకారులు వివరించారు. ఆ తర్వాత నాకు నిద్ర పట్టలేదు. అది నన్ను పరిపరి విధాల ఆలోచింపజేసింది. నా కళ నాణ్యత, నా విశ్వాసంలోని ప్రగాఢత, నా సాకుల మూర్ఖత్వం
ఎదుటివారికి నమ్మకపోవడం నా ఉదర స్వభావ ఉద్ధృత స్వభావం, నా ఆత్మ విధ్వంసం, అపారమైన నా తాత్సారం, నా దైనిక కార్యక్రమం విశ్లేషించుతున్నాను. మిగిలిన జీవితం ఎలా గడపాలని ఆలోచిస్తున్నాను. మీరు బాగానే ఉన్నారు కదా, నిజంగా తను తనను గురించి మాట్లాడుతున్నానని భయభీత అయిన తన తోటి మనిషిని గురించి విచారించడం లేదని గ్రహించిన కళాకారుల ప్రశ్న. నేను బాగానే ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నారు గనక ఇంకా బాగున్నాను. నిజంగానా? అవును, మీరు లేకపోతే ఏది వెలితిగా ఉన్నది నాకు. కళాకారులు ఉవాచ, నా కళను గురించి మరికొంత చెప్పవచ్చా? తప్పకుండా, వ్యవస్థాపకురాలు ప్రోత్సహించారు. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్న నాటి సంగతి. ప్రతిరోజు నేను ఇద్దరు మనుషులుగా నటించేవాడిని, ఒక రాక్షసుడు, ఒక సముద్రపు దొంగ. రోజంతా నాకు ఆ రాక్షసుడి బలం ఉందని నమ్మేవాడిని, లెక్కలేని సముద్రపు దొంగ ధీమాతో నడిచేవాడిని. ఈ రెండు పాత్రలు నాలో ఉన్నాయని మా టీచర్లకు చెప్పాను. ఇంట్లో మా అమ్మ నాన్నలకు కూడా ఇదే విషయం చెప్పాను. నా టీచర్లు నన్ను చూసి నవ్వారు, అపహాస్యం చేశారు. అర్థం లేని ఆ కలల కనడం ఆపి నేలకు దిగివచ్చి మిగతా పిల్లలలాగా మామూలుగా ఉండడానికి ప్రయత్నించమని చెప్పేవారు. మీ అమ్మా నాన్న ఏమన్నారు? వారైనా మీతో సవ్యంగా ఉన్నారా? వ్యవస్థాపకురాలు అడిగారు. ఇప్పుడు ఆమె సోఫాలో యోగ భంగిమలో కాళ్ళు పెనవేసి కూర్చున్నారు. మా టీచర్ల లాగానే వారు నేను రాక్షసుడిని కాను అన్నారు, అలాగే సముద్రపు దొంగను కానన్నారు. నేను ఒక చిన్న పిల్లవాడినన్న విషయం నాకు గుర్తు చేశారు. నా ఊహలకు అడ్డుకట్ట వేసి నా సృజనాత్మకతను గొంతునుమిలి ఆ నా అభూత కల్పనకు అంతం పాలకపోతే నన్ను శిక్షించుతామన్నారు. అప్పుడేమైంది? నాకు చెప్పింది చేశాను. నేను చేతులెత్తేశాను, పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నాను మంచి బాలుడిగా ఉండడానికి. అందరూ ప్రతిరోజు చేసినట్లుగానే మామూలుగా ఉండడానికి నా ఆశలు, నా ప్రజ్ఞా పాఠవాలు, నా చాతుర్యం అంతా పీక నొక్కి వేశాను. మన ప్రతిభ ఎంత వశీకరణ పాలైందో, మన మహామేధ ఎంత దారుణంగా కొల్లగొట్టబడిందో ఇప్పుడు తెలుస్తున్నది. ఆ సమ్మోహనమూర్తి కోటీశ్వరులు చెప్పింది నిజమే. మీ కళను గురించి ఇంకా చెప్పండి. వ్యవస్థాపకురాలు బతిమాలింది. నన్ను వ్యవస్థకు అనుగుణంగా మలుచుకోవడం మొదలుపెట్టాను. నేను ఒక అనుచరుణ్ణి కావడం ఆరంభించాను. రాక్షసుడిలాగా నేను బలవంతుడినని, సముద్రపు దొంగలా నేను వీరుడునని నమ్మడం తగ్గించాను. అందరిలాగానే నేను గొర్రె మందలో ఒకడుగా నడవసాగాను. చివరికి నాకు లేని డబ్బు ఖర్చు పెట్టి నాకు నచ్చని వ్యక్తులను మెప్పించడానికి నాకు అక్కర్లేని వస్తువులు కొనడం ఆరంభించాను. ఏమీ బతుకు, అది ఒక బతికేనా? నేను కొంతవరకు అలాగే ప్రవర్తించుతాను. వ్యవస్థాపకురాలు ఒప్పుకున్నారు. ఇదిగో ఈ విచిత్రము, అతి ప్రయోజనకారి అయిన ఈ ప్రయాణం ధర్మమా అని నన్ను గురించి నేను చాలా తెలుసుకుంటున్నాను. నేను ఎంత పైపై మెరుగుల మనిషిగా ఉన్నానో, ఎంత స్వార్థపరురాలినో, నా జీవితంలో ఎన్ని సుముఖమైన విషయాలు ఉన్నాయో తెలుసుకుంటున్నాను. నాకు ఉన్న వరాలను ఈ ప్రపంచంలో చాలామంది ఊహించను కూడా ఊహించలేరు. అర్థమైంది, కళాకారులు అన్నారు. కనుక నా కళలో నేను ఒక గుమస్తాను అయినాను, పెళ్లి చేసుకున్నాను, సంసారినయ్యాను. ఒక చిన్న ఊరిలో నివాసం, నాకు మంచి కారు ఉండేది, జీవితం బాగుండేది, నా మంచి స్నేహితులు కొందరు ఉండేవారు, నా తనఖాలు అన్నీ తీర్చే ఉద్యోగం, నా ఖర్చులన్నీ భరించే జీవితం. కానీ ప్రతిరోజు ఒకటిగానే ఉండేది, వివిధ వర్ణాలతో గాక ఒకే బూడిద రంగు. ఆనందంగా ఉండడానికి బదులు బోరు కొట్టే జీవితం. నేను పెద్దవాడినవుతుంటే పిల్లలు పెద్దవారయ్యి వారి జీవితాలు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. నా శరీరం బలహీనమైపోయింది, శక్తి ఉడికిపోయింది. కళలో దురదృష్టవశాత్తు నా భార్య కూడా చనిపోయింది. నాకు వయసు మళ్ళుతున్న కొద్దీ నా చూపు మందగించింది, వినికిడి తగ్గిపోయింది, జ్ఞాపక శక్తి దాదాపు శూన్యమైపోయింది. ఇది వింటూ ఉంటే నాకు దిగులుగా ఉన్నది, భయం ధ్వనించుతూ వ్యవస్థాపకురాలు అన్నారు. బాగా ముసలివాడినైన తరువాత నేను ఎక్కడ నివసించుతున్నానో జ్ఞాపకం ఉండేది కాదు. నేనెవరినో అన్న జ్ఞానం కూడా కోల్పోయాను. కానీ ఇది వినండి, నేను నిజంగా ఎవరినో గుర్తుకు రాసాగింది. ఒక రాక్షసుడు, ఒక సముద్రపు దొంగ, కరెక్టా? అక్షరాల కళాకారుల సమాధానం. ఆశ్చర్యం కొలిపే పని చేయడం ఇక నేను వాయిదా వేయకూడదని ఆ కళ అర్థమయ్యేట్లు చేసింది. నా ఆరోగ్యము, నా సంతోషము, నా ఆత్మవిశ్వాసం వృద్ధిపరచుకోవడం, ఆ మాటకొస్తే నా ప్రాణయ
జీవితం కూడా వాయిదా వేయకూడదని సందేశం. నిజంగానా? వ్యవస్థాపకురాలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు కొంచెం విచారంగా. నిజం. కళాకారుల సమాధానం. అధ్యాయం 9. ఘనతను వ్యక్తీకరించడానికి నమూనా. ఓయ్ పిల్లలు, కోటీశ్వరులు కేక వేశారు, మీరు సరిగ్గా సమయానికి వచ్చారు, మంచి పని. అప్పుడే వేకువ 5 గంటలు అయింది. ఇంటికి వెళ్తున్న చంద్రరేఖ ఇంకా ఆకాశంలోనే ఉండగా మరొకవైపు నుంచి ఉషోదయ కిరణాలు పరిపూర్ణమైన బీచ్ మీద నుంచుని ఉన్న 3 వ్యక్తులను శుభకామనలు తెలుపుతున్నాయి. సువాసన భరితమైన ఆ సాగర వాయువులు మందారం, లవంగ, ట్యూబ్రోజ్ వాసనలతో సమ్మిళితమై వీస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే అరుదైన మారుషస్ చిట్టి డేగ ఒకటి వారి పైగా ఎగిరిపోయింది. తాటి చెట్ల గుబురు దగ్గర గులాబీ రంగు పావురం ఒకటి తన పనిలో తను మగ్నం అయి ఉన్నది. ఒక ఊసర వెల్లుల కుటుంబం ఏదో ముఖ్యమైన పని మీద పరిగెత్తుతున్నది. మహాకాయ అయిన జాతి తాబీలు ఒకటి సాగర తీరాన నిదానంగా పాకుతూ పోతున్నది. బీచ్ మీద ఇసుకలో నిల్చున్న ఆ ది 5 AM క్లబ్ సభ్యులకు ఈ ప్రకృతి అద్భుతం ఆనందం కలిగించి వారి ఉత్సాహాన్ని ఉరుకలు తీయించింది. కోటీశ్వరులు సాగరంలో తేలుతూ పోతున్న సీసా ఒకదాన్ని చూపించారు. ఆయన తన వేలు అటు ఇటు కదిలించితే ఆ సీసా కూడా అటు ఇటు కదిలింది. ఆయన తన వేలు గిరగిరా తిప్పితే ఆ నీటిలో ఆ సీసా కూడా గిరగిరా తిరిగింది. ఆయన తన చేతిని మెల్లగా ఎత్తినప్పుడు ఆ సీసా కూడా సముద్రపు నీటి మట్టం నుంచి పైకి లేచినట్లు కనబడింది. త్వరలోనే ఆ సీసా ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ సీసాలో ఏదో సిల్క్ గుడ్డ చుట్టిపెట్టి ఉన్నది. ఇదంతా ఎంత ఇంద్రజాలంలా కనిపించిందో ఊహించండి. సీసాలో సందేశం. కోటీశ్వరులు ఆనందంగా ప్రకటించారు. ఆయన ఒక చిన్న కుక్కపిల్లలా చప్పట్లు చరవడం మొదలుపెట్టారు. ఆయన ఒక అసాధారణ అద్భుత వ్యక్తి అనడంలో సందేహం లేదు. ఈ ఉదయం నేను మీకు ఉపదేశించడమే కార్యక్రమానికి ఇది రాగం కట్టుతున్నది, ఆయన అన్నారు. అప్పుడు పారిశ్రామికవేత్త ఆ సీసా నీటిలో నుంచి ఎత్తి దాని మూత తీసి అందులో సిల్క్ గుడ్డను బయటికి లాగారు. దానిమీద క్రింద విషయాలు అల్లబడి ఉన్నాయి. 3 అడుగుల సఫలత సూత్రం. మొదటి అడుగు, నేర్చుకోవడం ఎదుగుదల. 2వ మెట్టు, అమలుపరచు నిర్వహణ. 3వ మెట్టు, ఆదాయం ప్రభావం. ఇది అత్యంత సరళము, ప్రగాఢము అయిన మోడల్. నా యవ్వనంలో నాకు శిక్షణ గడిపేటప్పుడు సమ్మోహనమూర్తి నాకు నేర్పిన నమూనా. తన సర్ఫయాన ఉపయోగించుతూ కోటీశ్వరులు అమర్చారు. ఆ తర్వాత వచ్చే బోధనలన్నింటికీ ఇదే పునాది. కనుక మీరు దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. తొలిచూపులో అది చాలా ప్రాథమికంగా కనిపించవచ్చు, కానీ మీరు అవగాహన పెంచుకున్న కొద్దీ అది ఎంత ప్రగాఢమైనదో గ్రహించుతారు. అప్పుడు మిస్టర్ రైలీ కళ్ళు మూసుకొని చేతులతో చెవులు మూసుకొని ఈ పదాలు అప్పగించారు. అవగాహన పెరగడమే పరివర్తనకు నాంది. మీరు ఎంత విస్తృతంగా అవలోకించగలిగితే అంత అధికంగా కార్యరూపంలో పెట్టగలరు. ఒకసారి మీరు అధికంగా తెలుసుకున్న తర్వాత మీరు ఘనతరంగా సాధించగలరు. ఈ ప్రపంచంలోని ఘనులైన స్త్రీ పురుషులు అందరూ మైమిరిపించే రాగాలు, నాట్యాలు సృష్టించిన వారు. సాంకేతిక అభివృద్ధి, విజ్ఞాన శాస్త్ర పురోగమనం వారి ఆలోచనలను కొత్త మార్గాలు పట్టించి వారి మెలకువను పునర్ధరసనం చేసి ప్రారంభం చేశారు. అలా చేసినందువల్ల జన బాహుళ్యం ఎరుగని ఒక రహస్య ప్రపంచంలోకి వారు ప్రవేశించారు. అక్కడ వారికి ప్రతి ఒక్క నిమిషంలోనూ సరికొత్త ఎంపికలు చేసుకునే అవకాశం, జన బాహుళ్యానికి ఇది అక్కర్లేదు కలిగింది. అందువల్ల అతి కొద్ది మందికే లభించే అనుభవాలు వారికి సహజంగా కలిగాయి. ఆ వాణిజ్య ప్రముఖులు తిరిగి కళ్ళు తెరిచారు. ఏదో ఒక ఊహాతీతమైన అంతరంగ దర్శనంలో ఉన్నట్లు తన తర్జని పెదవులకు తాకించారు. ఆ సిల్క్ రుమాలు మీద ఉన్న అల్లికలోకి తీక్షణంగా చూస్తూ వీరులు, మహామహులు, ఆదర్శమూర్తులు అందరిలోనూ సామాన్యులలో లేచి ఒక వ్యక్తిగత స్వభావం ఉంటుంది తెలుసా, ఎలాంటిది, కళాకారులు అడిగారు. ఇవాళ ఆయన కండలు చూసే షర్ట్, ఈతకు అనువైన స్పీడో సూట్ ధరించి ఉన్నారు. తీక్షత కోటీశ్వరుల జవాబు. ప్రపంచంలో ఉత్తములందరిలోనూ ఆ తీక్షత తీవ్రత ఉంటుంది. జన బాహుళ్యం పై
చూపులతో నిలిచిపోయే మనస్తత్వానికి అతుక్కుపోయి ఉంటారు. వారి ప్రయత్నం అంతా పైపై మెరుగులతో అంతమవుతుంది. అవసరమైన సంసిద్ధత అంటూ ఏమీ ఉండదు. ఆలోచన తక్కువ. కోరిన ఫలితానికి తగిన దూరదృష్టి, దూరాలోచన అవసరం. ఆ అద్భుతమైన ఫలితాలు కలగాలి అంటే కార్యనిర్వహణ ఏ క్రమంలో జరగాలి అనే విషయం ఓపికగా పరిశీలించాలి. 95% కార్యకర్తలు సూక్ష్మ వివరాల పట్ల ధ్యాస పెట్టరు. గొప్ప ఆచార్యులు చివరి దశలో అతి సూక్ష్మ అంశాలను కూడా మెరుగుపెడతారు. ఈ 95% వ్యక్తులు దానిని గురించి పట్టించుకోరు. అందరూ కోరుకునేది, అందరూ అనుసరించేది ఎదురులేని దారి. వారికి కావాల్సింది త్వరగా, దొంగదారైనా సరే జరగాలి. స్వయంగా చేసే బదులు ఏదో విధంగా ఎవరి చేతనైనా చేయించడం. అల్పసంఖ్యాకులైన ఈ సృజనాత్మక సాధకులు పూర్తిగా భిన్న దృక్పథంతో వ్యవహరించుతారు. చెప్పండి, విస్తుపోయిన కళాకారుల అభ్యర్థించారు. వారు పైపై మెరుగుల మనస్తత్వంతో గాక అణువణువు పరిశీలించే మనస్తత్వంతో ప్రవర్తించుతారు. ప్రగాఢ అధ్యయనం, పరిశీలన వారి జీవిత విలువలు. వారు చేసే ప్రతి ఒక్క పని ఘనమైనదిగా ఉండాలనేది వారి దృఢ సంకల్పం. అసాధారణ వ్యక్తులకు వారు ఇటుకలు పేర్చే వారైలా, రొట్టెలు చేసేవారైనా, నిర్వహణాధికారులైనా, పాడి పారిశ్రామికులైనా, అంతరిక్ష యాత్రికులైనా, ఖజానాదారులైనా, అందరికీ వారి పని తమ ప్రతిష్టకు సంకేతమని తెలుసు. ఏ వృత్తిలోని వారైనా సరే వారు చేసే ప్రతి పనిలోనూ వారు పేరు జోడించి ఉంటుందని వారికి బాగా తెలుసు. ఇతరులు మిమ్మల్ని గురించి అద్భుతాలు చెబుతుంటే దాని విలువ అమూల్యమని వారికి తెలుసు. కోటీశ్వరులు ఆ సీసాను చేతుల మధ్య రుద్దారు. ఆ తర్వాత దానిని పైకి ఎత్తు పెట్టుకుని మాయమవుతున్న చంద్రుడిని ఆ సీసాలో నుంచి చూశారు. తన ప్రసంగం కొనసాగించారు. అది సామాజిక ఆమోదాన్ని మించినది, పారిశ్రామికవేత్త సూచించారు. ప్రపంచానికి మీరు చేసే పని విలువ మీపై మీకు ఉండే గౌరవాన్ని ప్రతిఫలించుతుంది. అత్యంత ఆత్మగౌరవం కల వ్యక్తులు ఎన్నడూ సాధారణమైన పనులు చేయరు. అది వారి విలువను తగ్గించుతుంది. మీ రంగంలో నాయకులు కావాలంటే, మిస్టర్ రైలీ చెబుతున్నారు, ప్రగాఢమైన వ్యక్తిగా, పనిలో నిష్ణాతులుగా ఉండాలి అని దృఢపరిచారు. అందరిలాగే ప్రవర్తించి మహోన్నత జీవితానికి బదులు చితచితలాడే జీవితం, సహజమైన జీవితం కాక అనుకరించి బతకటంతో రాజీపడ్డ పిరికి పందలలో ఒకరుగాక ఒక అసాధారణ వ్యక్తిగా ఉండాలని, జీవించాలని మీకు మీరే ఒప్పందం చేసుకోండి. గంభీరం కళాకారుల వ్యాఖ్య. ఎండ మీద పడడానికి గాను ఆయన తన షర్ట్ తీసివేసి విజృంభించారు. తన వృత్తిలో ప్రావీణ్యం సాధించిన మహామహులు అసామాన్యమైన ఆలోచనాపరులు. వారు చేసే పనిని గురించి వాకబు చాలా నిశితంగా ఆలోచించుతారు. వారు అతి ఉన్నత స్థాయిలో శ్రమించుతారు. అత్యల్ప వివరంలో కూడా అత్యంత శ్రద్ధ చూపుతారు. శిల్పాచార్యులు గియాన్ లోరెంజో చెక్కిన 4 నదుల చిమ్మన గోవిలాగా ఆ కళాఖండం రోమ్ నగరం పియాజా నవోనాలో కనిపిందు చేస్తూ ఉంటుంది. అటువంటి ఉత్పాదకులు తమ కృషిలో అపారమైన శ్రద్ధ చూపుతారు. దోషము లోపము జరగకుండా పని నిర్వహించుతారు. ఇది ధ్వనించినట్లుగానే వారు తమ పనిని గురించి అపారమైన శ్రద్ధ చూపుతారు. కానీ ఈ కాలం జనం చాలా పనిచేయాలి, వ్యవస్థాపకురాలు మధ్యలో అందుకున్నారు. ఇది 17వ శతాబ్దం కాదు. నాకు వచ్చే సందేశాల ఉత్తరాల పెట్టె నిండి ఉంటుంది. ఊపిరాడని పని. దాదాపు ప్రతిరోజు మీటింగులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి. నేను చాలా మాట్లాడవలసి వస్తుంది. నా మీద పడే వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు, ఊపిరాడదు. ఇందులో మహామహులు కావడం సులువు కాదు. నేను అర్థం చేసుకోగలను, కోటీశ్వరులు అనునయంగా అన్నారు. అల్పమే అధికం తెలుసా, మీరు అతిగా ప్రయత్నించుతున్నాను. 1000 సామాన్య వస్తువులు ఉత్పాదన చేసిన దానికంటే 1 కళాఖండం సృష్టించడం మేలని మేధావుల అవగాహన. అత్యంత సుందరమైన కళ పరిసరాలలో పరిభ్రమించటం నా అభిమాన విషయం. ఆ మేధావుల విశ్వాస సరళి, వారి భావోద్వేగాలు, వారి పనిచేసే విధానం నాకు కూడా అబ్బుతాయని ఆశ. ఇంత క్రితం నేను చెప్పినట్లు ఈ మహామహులు వాణిజ్యంలోనూ సమాజంలోనూ ఈనాడు ఉండే ప్రజల కంటే పూర్తిగా భిన్నమైన ప్రపంచంలో నివసించుతున్నారు. అప్పుడు కళ్ళు చెదిరే రంగులలో ఉన్న ఒక సీతాకోక చిలుక వచ్చి స్టోన్ రైలీ ఎడమచెవి అంచు మీద కూర్చున్నది. ఆయన నవ్వి,
ఏ మిత్రమా, నిన్ను మళ్ళీ చూసినందుకు చాలా సంతోషం అన్నారు. ఆ సంపన్నులు అప్పుడు ఈ సూపర్ స్టార్లు, ఘనులు, మేధావులు వారు సాధించినదంతా ఎలా సాధించారా అని మదించితే అందుకు అతి చురుకుగా ఉన్నవారి జాగ్రత్తే కారణం అని తెలుస్తుంది. ఆ జాగృతిలో వారు దైనిక ఘనతకు అవకాశాలు కనుగొన్నారు. ఆ అవకాశాలు వారి దైనిక ఎంపికలను ప్రేరేపించాయి. దానితో వారి దైనిక ఫలితాలు మెరుగు అయ్యాయి. మిస్టర్ రైలీ ఆ శిక్షణ నమూనా చూపారు. అది స్వాధ్యాయంలోని శక్తి. ఆయన చెప్పసాగారు, మీలో కొత్త భావాలు జాగృతం అయ్యేసరికి మీరు ఒక వ్యక్తిగా ఉత్పాదకులుగా ఎదుగుతారు. వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను మీరు ఎదుగుతున్న కొద్దీ మీ తీవ్రమైన ఘన లక్ష్యాల వేటలు, మీ అమలు ఆచరణ పద్ధతులు వృద్ధి చెందుతాయి. మీ కలలను, దూరదృష్టిని సాకారం చేసుకునే శక్తి ఇబ్బడి ముబ్బడి అవుతుంది. మీ రాబడి పెరుగుతుంది. మీ ప్రభావం విస్తారమవుతుంది. బొమ్మలో మూడవ అడుగు మీద వేలు పెట్టి చూపుతూ సంపన్నులు చెప్పారు. కనుకనే నాతో ఈ శిక్షణ అంగీకరించడం మీరు చేసిన తెలివైన పని. ఇక్కడ మీరు చూసే అల్లికలోకే మీరు నేర్పబోయేది అంతా బిగించి ఉన్నది. కోటీశ్వరులు తన సన్నని నడుముగోకున్నారు. సాగరం నుంచి వీచే గాలిని గాఢంగా పీల్చారు. ఈ ప్రత్యేక వ్యక్తులు ఈ ప్రపంచాన్ని దర్శించిన విధం, వారి వృత్తి నిర్వహణలో వారి ప్రవర్తన, జీవితంలో వారు సామాన్యుల కంటే భిన్నంగా ప్రవర్తించడం, ఇవన్నీ కలిసి ప్రపంచం దృష్టిలో వారిని మతిస్థిరం లేని వారుగా, అయోగ్యులుగా, వింత వ్యక్తులుగా చేశాయి. కానీ వారు అటువంటి వారు కారు. కోటీశ్వరులు ఎలిగెత్తి అరిచారు. వారు అతి ఉన్నత స్థాయిలో గాలి అందని చోట వ్యవహరించారు. వారు చేసే పనిలో తీవ్రత, తీక్షణత చూపారు. చేసే పనిలో పరిపూర్ణత సాధించడానికి వారు వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా గడుపుతారు. వారు ఏకాకీతనం అనుభూతి చెందినప్పుడు, భయపడినప్పుడు లేదా విసుగు చెందినప్పుడు వారు చేస్తున్న పనిలో నిమగ్నులయ్యేవారు. వారు అపార్థం చేసుకోబడినప్పుడు, హేళన పాలైనప్పుడు, అనుకోని దాడి ఎదురైనప్పుడు వారు నిజానికి తమ మానసావలోకనాన్ని వాస్తవం చేసే ప్రయత్నంలో తలమునకలుగా ఉండేవారు. ఈ ప్రపంచంలోని ఈ మహామేధావులను నేను మెచ్చుకోవడం కాదు, ఆరాధిస్తాను, నిజంగా ఆరాధిస్తాను. అంత దూరం అవుతుంటే నిజం చెప్పేవారిని అంత ద్వేషించుతుంది, కళాకారులు క్లుప్తంగా అన్నారు. ఒక బ్రేస్లెట్ మణికట్టు మీద రుద్దుతూ వ్యవస్థాపకురాలు ఆయన వైపు చూసింది. ఆ మాటలు అన్నది జార్జ్ ఆర్వెల్. ఆయన ప్రకటించారు, మీ చుట్టూ సౌందర్యాన్ని సృష్టించుతున్నారు అంటే మీ ఆత్మకు పునరుద్ధరణ కలిగించుతున్నారన్నమాట, కళాకారులు అన్నారు. ఈ మాటలు అన్నది ఆలిస్ వాకర్. మహామహులు ఉత్పత్తి చేసే తీరును సామాన్యులు ఉడుంపట్టు అంటారు, పారిశ్రామికవేత్త విశదం చేశారు. ఇక్కడ విశేషమైన వాస్తవం ఏమిటంటే 95% ప్రజలు ఒక ముఖ్యమైన యోజన విపరీత ధోరణి పాలైందని భావించితే మిగిలిన 5% దాన్ని ప్రపంచ స్థాయి చేరడానికి చెల్లించే మూల్యంగా భావించుతారు. ఈ మోడల్ను మరొకసారి చూడండి, దానిని మీరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. సిల్క్ గుడ్డ మీది చిత్రాన్ని స్పృశించుతూ కోటీశ్వరులు ఆదేశించారు. ఈ గ్రహం మీద 90% ప్రజలు పైపై మెరుగులకు బానిసలయ్యారు, ఆయన దృఢపరిచారు. ఎదగడానికి వారి శక్తిని గురించిన అవగాహన అంతంత మాత్రం, వారి సంభావ్య శక్తికి గల అవకాశాలను గురించిన ఆత్మీయత నామమాత్రం, ఆధిపత్యం సాధించగల న్యూరోబయాలజీని గురించి, లోక నిర్మాతల దినచర్యను గురించి, శేష జీవితంలో వారి లక్ష్యాల అవగాహనను గురించి వారి జ్ఞానం శూన్యానికి చేరువలో ఉన్నదని చెప్పవచ్చు. 90% రూపురేఖలు లేని అస్పష్టమైన ఆలోచనలో మునిగి ఉన్నారు. రూపురేఖలు లేని అస్పష్టమైన ఫలితాలనే కలిగిస్తుంది. ఒక చిరు ఉదాహరణ, ఒక సాధారణ వ్యక్తిని దారి అడిగి చూడండి, వారు చెప్పేది స్పష్టంగా ఉండదు. కారణం, వారి ఆలోచన విధానం స్పష్టంగా లేకపోవటమే అన్నారు కోటీశ్వరులు. బీచ్లో నుంచి ఒక కర్రపుల్ల తీసుకొని దానితో చిత్రం మీద ఉన్న కణికీయం అన్న మాట చూపారు. ఈ ఐతిహాసిక విజయాలు సాధించేవారు చాలా భిన్నంగా ఉంటారు. ఔత్సాహిక స్థాయిలో జాగృతి ఎన్నటికీ ఉన్నత శ్రేణి ఫలితాలు ఇవ్వజాలదని వారికి తెలుసు. మరొక ఉదాహరణ, మీ ఇద్దరికీ ముఖ్యమైన సూక్ష్మ దృష్టి కలిగించుతుందని నా ఆశ. ఫార్ములా ఎన్ రేసింగ్కు నేను చాలా పెద్ద అభిమానిని. నా అభిమాన జట్టుతో కాలక్షేపం చేయడానికి నన్ను ఆహ్వానించారు. అతి సూక్ష్మ వివరం పట్ల కూడా వారి ధ్యాస,
అత్యున్నత ప్రమాణాలు ప్రదర్శించడం పట్ల వారి అంకిత భావం, ప్రతి ఒక్కటే ఘనంగా ఫలించడానికి ఏమి చేయడానికైనా వారి సంసిద్ధత అక్కడ అత్యవసరమేగాక చాలా ఉత్తేజపరంగా ఉన్నది. సామాన్య వ్యక్తికి ఈ అతి సూక్ష్మ విషయాల పట్లే తీవ్రమైన ధ్యాస. వారి ఉద్యోగ జీవితాలలోనూ వ్యక్తిగత జీవితాలలోనూ నిష్కర్ష ప్రవర్తన యొక్క ప్రాముఖ్యత వింతగాను విపరీతంగాను కనిపించుతాయి. కానీ ఆ సిబ్బంది రేస్ కార్ను మచ్చలేకుండా అన్ని విధాలా సిద్ధం చేశారు. పనిచేయడంలో మానవాతీతమైన వేగం కనబరిచారు. రేస్ కార్పిట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత పిట్ను ఇండస్ట్రియల్ వ్యాక్యూమ్ క్లీనర్తో ఒక్క దుమ్ము కణం కూడా లేకుండా శుభ్రం చేశారు. అది చూస్తేనే కానీ నమ్మసక్యం కాదు. నేను చెప్పదలిచినది ఇదే. పై 5% వారి దైనందిన ప్రవర్తనకు, స్వభావానికి, ఆచరణకు కణికీయం అమలు పరుస్తారు. రేస్ కార్పిట్ బయటికి వెళ్ళిన తర్వాత చిన్న విషయాలకు వారు అంత ప్రాముఖ్యత ఇస్తారా? కళాకారులు విస్మయంగా ప్రశ్నించారు. అవును సార్, కోటీశ్వరులు సమాధానం. వారు ఆ ప్రదేశం అంతా ఊడ్చి వ్యాక్యూమ్ క్లీనింగ్ చేశారు. అంత శ్రమ పడుతున్నారు ఎందుకు అని నేను అడిగితే, రేస్ ఇంజన్లోని ఒక్క ధూడి కణం వెళ్ళినా గెలుపు ఓటమిగా మారవచ్చు, అంతకంటే ప్రమాదకరం, ఒక జీవితానికే ముప్పు కలగవచ్చు. నిజానికి ఆ సిబ్బందిలో ఏ ఒక వ్యక్తి చిన్న పొరపాటు చేసినా విషాదం సంభవించవచ్చు. సిబ్బందిలో పరధ్యానంగా ఒక్క స్క్రూ వదులుతూ ఉంచితే చాలు, మహా విపత్తు కలగవచ్చు. చెక్లిస్ట్లో ఒక వస్తువు మిస్ అయితే ఘోర ప్రమాదం జరగవచ్చు. ఏదో ఫోన్లో మాట్లాడుతూ పిట్లో కారు ఆగినప్పుడు అవసరమైన కొలత ఒకటి చేయడం పొరబడితే అది పరాజయానికి రహదారి కావచ్చు. మీరు చెప్పే పని విధానం అత్యవసరమని నాకు నమ్మకం కుదురుతున్నది. వ్యవస్థాపకురాలు ఒప్పుకున్నారు. వాణిజ్యంలో, కళ, విజ్ఞానం, క్రీడల వంటి ఇతర రంగాలలో ఇలా ఆలోచించి ప్రవర్తించేవారు అతి తక్కువ. ఇంతకు పూర్వం అది సాధారణమైన విషయంగా ఉండేది. మనం చేసే పనిలో పూర్తిగా ధ్యాస పెట్టడం, చేసిన పని పరిపూర్ణంగా ఉండడానికి శ్రమించడం, అతి సూక్ష్మ వివరాలను కూడా మెరుగుపరచడం, చిన్న చిన్న విషయాలకు కూడా పట్టుబట్టి సరిచూడడం, నిర్లక్ష్యంగాను నాణ్యతారహితంగాను కాకుండా వస్తువు ఉండవలసిన విధంగా ఉత్పాదన చేయడం, చెప్పిన దానికంటే మెరుగుగా చేయడం, మనం చేసిన పనికి, మన పనితనానికి గర్వించగలగడం, ప్రగాఢంగా పోయి హత్తుకోవడం మీ మాటలలో చెబితే అనునాణ్యం అని మాంద్యం మధ్య పోటీ. అవసరమైన చోట గౌరవం ఇచ్చి తీరాలి, కోటీశ్వరులు అణకువగా అన్నారు. ఈ భాష, ఈ నమూనా నాకు సంవహనమూర్తి నేర్పారు. నిజమే, నిజమైన ప్రావీణ్యం సాధించాలి అంటే అతి సూక్ష్మ వివరాలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి. స్పేస్ షటిల్ ఛాలెంజర్ విషాదాంతం విన్నారు కదా? ఆ విషాదం ఎన్ని హృదయాలను చేసిందో చెప్పలేము. అది ఎందుకు జరిగిందో తెలుసా? ఒకే ఒక రింగ్ సీల్ పనిచేయకపోవడం వలన అని చదివాను. ఆ రింగ్ ఖరీదు 75 సెంట్లు. అంత అల్ప వస్తువు పనిచేయకపోవడం చేత అన్ని జీవితాలు విషాదాంతాలు అయ్యాయి. ఇదంతా వింటూ ఉంటే నాకు డచ్ జీనియస్ వేర్మేయిర్ జ్ఞాపకం వస్తున్నారు. కళాకారులు తన పాత్ర జోడించారు. ఆయన అత్యున్నతమైన పనితనం గల చిత్రకారులు. తన కళాసృష్టికి త్రిమితి భ్రాంతి కలిగించే ప్రయత్నంలో ఆయన సహజమైన వెలుగుతో అనేక ప్రయోగాలు చేశారు. ఆయన సృష్టిలో ప్రగాఢమైన భావం కలిగేది. ప్రతి ఒక్క స్ట్రోక్లోనూ ఎంతో ఆకర్షణ, ప్రతి కదలికలోనూ అపారమైన సౌకుమార్యం కనిపించుతాయి. సాధారణ కళాకారుడు తన చిత్రరచనలో ప్రాథమికంగా అసహనంతో అంటి అంటనట్లు ఉంటారు. వారి దృష్టి కళ మీది కంటే కాసుల మీదకు మొగ్గి ఉంటుంది. వారి ధ్యాస చతురత మీది కంటే ప్రతిష్ట మీద వాలి ఉంటుంది. ఇది నా ఊహ. ఐతిహాసికమైన వ్యక్తులు కావాలి అంటే ఫలితాలు మహత్తరంగా ఉండాలి. అందుకు వారి ఎంపికలు ఉన్నంతగా ఉండాలి. దానికి వారి జాగృతి చాతుర్యం ఉండాలి. వారు ప్రయత్నించితేనే అవి సాధ్యం. విచారకరమైన విషయం ఏమిటంటే వారు ప్రయత్నించరు. అతి సరళంగా కనిపించే ఈ నమూనా ఎంత శక్తిశాలో నాకు ఇప్పుడు తెలుస్తున్నది. వెర్మీర్ సృష్టించిన ఉత్తరం చదువుతున్న నీలి కలువ, ముత్యపు చెవిరింగుతో చిన్నారి నా అత్యంత అభిమాన చిత్రాలు. తాను కళాభిమానిని అని వక్కాణించుతూ కోటీశ్వరులు పలికారు. మీరు చెబుతున్న ఈ సూక్ష్మ దృష్టి నాకు చాలా నచ్చింది.
విప్పారిన కళ్లతో వ్యవస్థాపకురాలు గమనించారు. అప్పుడు ఆమె కళాకారుల చేయి పట్టుకున్నారు. మిస్టర్ రైలీ కన్ను గీటారు. ఇది జరగబోతున్నదని నాకు తెలుసు. వారి ఇద్దరి ప్రణయ సంపర్కం చూస్తూ ఆయన ఆనంద పరవశంలో అన్నారు. ఆయన మరొకసారి కళ్ళు మూసుకున్నారు. ఆ సీతాకోక చిలుక విచిత్రంగా కనిపించే ఆ ధనిక స్వామి చెవి మీద ఇంకా ఆసినురాలై ఉన్నది. రంగురంగుల తన రెక్కలను అది ఆడించుతుంటే రైలీ మహాకవి రుమి కవిత్వంలోని పదాలను ఉచ్చరించారు. మీరు అసలైన మానవులైతే ప్రేమ కోసం అంతా పయనం పెట్టండి, లేదంటే ఈ సమావేశాన్ని వదిలి వెళ్ళండి. అరకొరగా చేసే పనిలో రాజసం లేదు. నేను ఒక ప్రశ్న అడగవచ్చా? వ్యవస్థాపకురాలు సందేహం వెళ్ళిపుచ్చారు. తప్పకుండా, కోటీశ్వరుల సమాధానం. ఈ తీక్షత అనునాణ్యం వ్యక్తిగత సంబంధాలలో ఎలా ఉపకరిస్తాయి? ఉపకరించవు. షట్ లేని ఆ దొరగారి ముక్కుసాటి సమాధానం. సమ్మోహనమూర్తి మహామేధావిలో చీకటి కోణం అనే భావం మీద నాకు తర్ఫీదు ఇచ్చారు. ఇందులో ప్రతి మానవ ప్రతిభ ఒక లోపంతో కలిసి వస్తుంది. ఒక రంగంలో మీకు ప్రత్యేకత సంపాదించి పెట్టే గుణం మరొక చోట మిమ్మల్ని అయోగ్యులుగా చేస్తుంది. ప్రపంచంలో ఘనకీర్తి సాధించిన మహామహులందరి వ్యక్తిగత జీవితాలు దారుణంగా ఉండేవి. వారి ప్రావీణ్యంతో వారు అత్యున్నత స్థాయిలో ఇతరులు ఎవరూ కానలేని దూర తీరాలను చూడగలిగేవారు. ఏకాగ్రతతో వారు సుదీర్ఘ సమయాలు తమ లక్ష్యం దిశగా కృషి చేసి తృప్తి చెందేవారు. యోజనలలో సూక్ష్మాతి సూక్ష్మ అంశాలను వెర్రెత్తినట్లు అనుసరించేవారు. లక్ష్యం చేరే వరకు నిరంతరం నిరవధికంగా కృషి చేసేవారు. అలా చాలా అరుదైన క్రమశిక్షణ పాటించేవారు. తమ విమర్శకులను పట్టించుకోక తమ మనసు చెప్పిన దాన్నే అనుసరించారు. ఇవన్నీ కలిసి వారి వ్యక్తిగత సంబంధాలను కఠినం చేశాయి. వారిని అర్థం చేసుకున్న వారు అరుదు. వారు కఠినాత్ములుగా మరొక తరహా వ్యక్తులుగా స్థిరం తప్పిన వారుగా చిత్రీకరించబడ్డారు. ఆ కోటీశ్వరులు అప్పుడు ఇసుకలో పడి అతివేగంగా బస్కీలు తీయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సాగర తీరాన ఉన్న తన ఇంటి మీదుగా ఎగిరిపోతున్న ఒక తెల్ల పావురాన్ని చూస్తూ ఆయన 20 బర్ఫీలు చేశారు. అప్పుడు చెప్పడం కొనసాగించారు. ఈ సృజనాత్మక ఉత్పాదనలతో ప్రపంచ స్థాయి పనిచేసే మహామహులు అందరూ స్థిరం తప్పిన వారే, ఆ వాణిజ్యవేత్త అన్నారు. వారంతా పరిపూర్ణత వెంటాడేవారు, స్వతంత్రులు, తమ పనిలో అపార విశ్వాసం కలవారు. మహామేధావిలోని చీకటి కోణం ఇదే. మీ పనిలో మిమ్మల్ని అద్భుత వ్యక్తులుగా నిలబెట్టే లక్షణాలే మీ గృహ జీవితాన్ని దుర్భరము దుస్సాహసము చేయగలవు. ఉన్న విషయం చెబుతున్నాను మీకు అంటూ కోటీశ్వరులు ఒక సీసాలో నుంచి గుక్కెడు నీరు పీల్చారు. మీ వ్యక్తిగత జీవితాలను అవి ఎక్కడ తలకిందులు చేస్తాయో తెలుసుకుని ఉండాలి. ఆ గోతిలో పడకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడే మనం నమూనా దగ్గరికి తిరిగి వెళ్ళాం. ద 5 AM క్లబ్లో ఉన్న పరివర్తన విలువ మీరు మెచ్చుతారు. దానిని మీ గాడి తప్పిన అలవాటుగా మలుచుకుంటారు. ఆ పారిశ్రామికవేత్త సముద్రంలో కొట్టుకు వచ్చిన ఒక కర్రపుల్ల తీసి దానితో ఆ సిల్క్ రుమాలును ఎత్తారు. వ్యక్తిగా ఘనత సాధించడానికి అవసరమైన ఉన్నత ప్రమాణాలలో ప్రవర్తించడానికి మూల సూత్రం గుర్తు ఉంచుకోండి. నిత్యము మీ జాగృతి మెరుగుగా ఉంటే మీ ఎంపికలు మెరుగుగా ఉంటాయి. మీ ఎంపిక సరిగ్గా ఉంటే మీ ఫలితాలు మెరుగుగా ఉంటాయని అనుభవంలో తెలుసుకుంటారు. సమ్మోహనమూర్తి దీనిని 3 అడుగుల సూత్రం అంటారు. ఘన విజయాలు సాధించడానికి మీ సహజ సామర్థ్యం ఎరిగి ఉండి లేదా ఈ వేకువ 5 పద్ధతిని మీ ఉదయం దినచర్యలో పొందుపరిస్తే మీ ఉత్పాదక శక్తి ఎంత పెరుగుతుందో తెలుసుకుంటే ప్రస్తుతపు భూమి మీద రాజ్యం చేస్తున్న పైపై మెరుగుల సమాజం నుంచి మీరు పైకి ఎదుగుతారు. అణు నాణ్య సమాజంలోకి ప్రవేశిస్తారు. వికసించిన ఈ సూక్ష్మ దృష్టి చైతన్యము మీ దైనందిన నిర్ణయాలకు ఉన్నతిని కల్పించుతాయి. ఒకసారి మీ దైనందిన ఎంపికలు సక్రమాలు అయిన తర్వాత మీ నాయకత్వపు, మీ సాధకత్వం, మీ ప్రభావము శరవేగాన్ని పుంజుకుంటాయి. కారణం, మీ నిర్ణయాలే మీ ఫలితాలకు మూలం. మా శిక్షణా కార్యక్రమాలలో ఒకదానికి కోటీశ్వరులు చెప్పుకుపోతున్నారు. సమ్మోహనమూర్తి నేను స్విట్జర్లాండ్లో కలుసుకున్నాం. అది అద్భుతమైన సరస్సు ఒడ్డున ఉన్న అందమైన నగరం. చుట్టూ అచ్చెరువు కొలిపే పర్వతాలు, దేవలోకంలో ఒక ప్రాంతం లాంటిది. ఒకనాటి ఉదయం ఆయన
వేడి నీటితో పాటు కొన్ని నిమ్మకాయ చెక్కలు కూడా ఆర్డర్ చేశారు. ఆయనకు ప్రతి ఉదయము నిమ్మకాయ టీ తాగడం ఆనందం. ఇదిగో ఇది ఆసక్తికరంగా ఉండాలి, కళాకారులు మధ్యలో అందుకున్నారు. ఆయన చేతి మీద పచ్చబొట్టు గోకుతూ అన్నారు. ఆ పచ్చబొట్టు నడుమ యాండి వారోల్ అన్న మాటలు. జనం చనిపోతారని నేను ఎన్నడూ అనుకోను. వారు డిపార్ట్మెంట్ స్టోర్కు వెళ్తారు అంతే. ట్రే వచ్చింది. కోటీశ్వరులు చెప్పుకుపోతున్నారు. నాణ్యమైన వెండి సామాను, అతి నాణ్యమైన పింగాణి సామాను, అన్నీ అతి ఉన్నత శ్రేణి సరుకు. ఇది వినండి, వంటగదిలో ఎవరు ఆ నిమ్మకాయలను కోశారో కానీ అతి నిపుణంగా చేశారు. నిమ్మ చెక్కలలో గింజలు పూర్తిగా మాయం చేశారు. అక్కజం కదా, కోటీశ్వరులు సమావేశ కేంద్రంలో చేసిన చిత్రమైన డాన్స్ మళ్లీ చేశారు. వ్యవస్థాపకురాలు, కళాకారులు తలలాడించారు. పైపై మెరుగులకు అంటుకుపోయి పనిలో శ్రద్ధ లేని వ్యక్తులతో నిండిన ఈ ప్రపంచంలో ఇది సూక్ష్మ వివరాలకు అసామాన్యమైన జాగ్రత్త ధ్యాస. ఈనాడు నడిచే వాణిజ్యంలో వ్యాప్తమై ఉన్న జాడ్యాన్ని సమ్మోహనమూర్తి వాణిజ్యానికి సామూహిక నివృత్తి అంటారు. కోటీశ్వరులు గుర్తుకు తెచ్చుకున్నారు. వారు వారి సంస్థలు సఫలతను సాధించడానికి శ్రమించి తమ అసాధారణ కుశలతను ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఖాతాదారులను ఆనందింపపరిచి తమ సంస్థలకు తమ సేవలు అత్యధిక విలువలు కలిగించవలసిన ప్రజలు వారి ఫోన్ల మీద పనికిరాని వీడియోలు చూస్తున్నారు. లేకపోతే జోళ్ల వంటి వస్తువుల కోసం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. లేదా తమ బంధుమిత్రుల నుంచి వచ్చే నిరుపయోగకరమైన విషయాలను చదివి కాలయాపన చేస్తున్నారు. పని విషయంలో అంత పట్టించుకొని పని చేయకుండానే అలసిసొలసిపోయిన మనుషులను నేను చూడలేదు. అంతేకాదు, అన్ని పొరపాట్లు చేసే మనుషులను కూడా నేను చూడలేదు. కోటీశ్వరులు వంకర తిరిగి ఉన్న ఆ కర్రపులను మళ్ళీ ఆ మూడు అడుగుల సఫలతా సూత్రం వైపు చూపించారు. మిమ్మల్ని పైపై తలుగుల నుంచి అనునాణ్యానికి నిరంతరం సవాలు చేయడానికి ఈ నిమ్మ చెక్కలలో గింజలు లేకుండా చూడడం చక్కని ఉదాహరణ. మీరు మీ వృత్తిలో ఎలా ప్రవర్తించుతారు, మీ వ్యక్తిగత జీవితంలో ఎలా మసులుకుంటారు అనడానికి అసలైన భూతద్దం. మీరు ఎలా ఆలోచించుతారు, ఎలా ప్రవర్తించుతారు, ఎలా ఫలితాలను చూపుతారు అనే ప్రగాఢ పరిశీలన. మీరిద్దరూ మంచివారు. అద్భుతమైన ఈ సాగర తీరంలో నేను మీకు చెప్పేది ఏమిటంటే, ఆరోగ్యకరమైన పరిపూర్ణత మీకు సాధ్యమైనంత అతి తీవ్రమైన తృష్ణ అలవర్చుకోవడం. సమ్మోహనమూర్తి దీనినే పోటీలో ఘనమైన అనుకూలత అంటారు. వాణిజ్యంలో నెగ్గుకు రావటం సులువు కాదు. కారణం, పరిశ్రమలో ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నించేవారు చాలా కొద్ది మంది. ప్రావీణ్యం అరుదు, అత్యున్నత స్థాయిలో చరించే వారు ఇంకా అరుదు. కనుక వేదిక అంతా మీ సొంతం. నేను ప్రోత్సహించిన విధంగా మీరు నడుచుకుంటే. ఇక్కడ ఒక ముఖ్యమైన సూక్ష్మ దృష్టి. సాధారణ స్థాయిలో పోటీ విపరీతం, అసాధారణ స్థాయిలో పోటీ అనేది లేదని చెప్పవచ్చు. అద్వితీయులవడానికి ఇది మహత్తర అవకాశం. ప్రస్తుత యుగంలో అంకిత భావంతో పనిచేసేవారు బహుకొద్ది మంది. పరిపరి విధాల పరుగులు తీసే ఏకాగ్రత, మట్టి కొట్టుకుపోయిన విలువలు, మనలో సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం, మనలోని సహజ శక్తుల పట్ల అవిశ్వాసం, ఇంతకు మించిన మహదవకాశం దొరకదు. ఒక స్టోర్లో కానీ ఒక రెస్టారెంట్లో కానీ పూర్తిగా ధ్యాస పెట్టి వినయం చూపుతూ అన్నీ తెలిసిన వారే ఉండి ఉత్సాహవంతులై కష్టపడి పనిచేసేవారే, తీక్షణంగా ఊహించగలిగిన వారే, ఆశ్చర్యం కలిగించే వారిని మీరు ఎంత తరచుగా చూస్తారు? దాదాపు అటువంటి వారు కనబడరు అని చెప్పవచ్చు. అవునా? నిజం. వ్యవస్థాపకురాలు సమ్మతించారు. అటువంటి నిధిని పట్టుకోవాలంటే నేను వేలాది మందిని ఇంటర్వ్యూ చేసేయాల్సి వస్తుంది. అంటే మీకు పోటీలో ఘనమైన అనుకూలత ఉన్నదన్నమాట. అదృష్టవంతులు. కోటీశ్వరులు గొంతెత్తి అరిచారు. మీ రంగాలలో మీరు రాణించడమే కాదు, ఏలగలరన్న మాట. కారణం, ఇలాంటి వారు బహుకొద్ది మంది మాత్రమే ఉన్నారు. మీ నిబద్ధత పెంచండి, మీ స్థాయిని పైమెట్టుకు చేర్చండి. ఆ తర్వాత ఇది మీ సహజ గుణం అయ్యే వరకు నిత్యము శ్రమించండి. అది చాలా ముఖ్యం. ప్రతిరోజు ఆ ఉన్నత స్థాయిలో ప్రవర్తించాలి. ప్రతిరోజు నిలకడగా ఉన్నత స్థాయిలో పనిచేయడం ప్రావీణ్యతకు కీలకం. స్థిరంగా ప్రతిరోజు ఎంత చిన్నవైనా సరే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటే కాలక్రమేణా అవే అనూహ్యమైన ఫలితాలను ప్రసాదించుతాయి. గొప్ప సంస్థలు, ఆనందమయ జీవితాలు హఠాత్తు విప్లవంతో రావని గుర్తు ఉంచుకోండి. అలా జరగదు. అవి చిన్న చిన్న పరిణామాలతోనే జరుగుతాయి. ప్రతిరోజు కలిగే చిరు విజయాలు ఒకదాని మీద ఒకటి వచ్చి కాలక్రమేణా
మహోత్తమ ఫలితాలుగా రూపుచెందుతాయి. కానీ ఆ ఘన విజయానికై నిరీక్షించే సహనం మనలో అతి కొద్ది మందికే ఉన్నది. కనుకనే మనలో అతి కొద్ది మంది మాత్రమే ఘనకీర్తి సాధించుతారు. ఈ సమాచారం అంతా నమ్మసత్యం కాకుండా ఉన్నది, నా కళకు చాలా విలువైనది. కళాకారులు తన షర్ట్ తొడుగుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు. వినడానికి ఆనందంగా ఉన్నది. కోటీశ్వరులు సమాధానమిచ్చారు. అనతి కాలంలోనే మీరిద్దరు చాలా నేర్చుకోవలసి వచ్చింది. వేకు అనే మేలుకోవడం మీరు అలవర్చుకుంటున్న కొత్త నేర్పు. అలాగే ఘనతను వెంటాడడం, మందను వదిలి బయటికి రావడం, సామాన్యతను వదిలి సగటును విసర్జించి రావటం అంతా తలమునకలుగా ఉండవచ్చు. కనుక నిదానంగా ఊపిరి పీల్చి శరీరం సడలించండి. అతీతంగా ఉండడం ఒక ప్రయాణం, తలమానికంగా ఉండడం ఒక నౌకాయానం వంటిది. రోమ్ ఒక రోజులో నిర్మాణం కాలేదు కదా. రైట్, కళాకారులు ఒప్పుకున్నారు. నిశ్చయంగా వ్యవస్థాపకురాలు అంగీకరించారు. మీలో అంతరంగిక శక్తులను, దాగి ఉన్న వరాలను అందుకోవడానికి ప్రయత్నించడం భయం గొలిపే కష్టమైన పద్ధతి. నేను ఆ దారిన పయనించాను. మీరు ఉన్న దానం, కీర్తి, అధికారం అన్నీ కలిపి మీకు దఫా ఏఎం క్లబ్ కలిగించే ప్రతిఫలాలకు సాటిరావు. తెల్లవారక మునిపే లేచి ఉత్తమ సాధకులుగా, వెలిగిపోతున్న మానవులుగా తయారు కావటంలో అవసరమైన అంశం. దీనిని గురించి తర్వాతి క్లాసులలో ఇంకా వివరంగా క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఈరోజుకు మిమ్మల్ని విడిచిపెట్టే ముందు మీరు కూడా వెళ్ళి సరదాగా గడపాలి. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒక ఉత్పాదకులుగా, ఒక వ్యక్తిగా ఎదగడం కష్టసాధ్యమైన పని. కానీ మనిషి చేయగలిగిన అత్యంత సుందరమైన పని అది ఒక్కటే. మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు మీరు అతి సజీవంగా ఉన్నారు అని గుర్తు ఉంచుకోండి. మనలోని భయాలు ఎలుగెత్తి అరుస్తున్నప్పుడు మనం పూర్తిగా మేలుకొని ఉన్నామని గుర్తుంచుకోండి. అయితే మేము ప్రయాణం కొనసాగించుతూ ఉండాలి. అంతేనా? వ్యవస్థాపకులు ధృవపరుస్తూ అన్నారు. సాగరం నుంచి వీచిన గాలి తుమ్మెద ఒకటి ఆమె గోధుమ రంగు జుట్టులో నుంచి దూసుకుపోయింది. అక్షరాల ఆ ధనిక వ్యాపారవేత్త అన్నారు. పట్టుదల వెచ్చని కాంతిలో అభద్రతా ఛాయలు కరిగిపోతాయి. సరే, మీ వృత్తి జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో కట్టుదిట్టమైన పద్ధతి అనుసరించుతూ, అన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలోనూ అనునాణ్యంగా వ్యవహరించుతూ, అవసరమైన విద్యలు నేర్చుతూ ముందుకు సాగడానికి ఒక ఉదాహరణ. ఆ తర్వాత మీరు ఈతలకు పోవచ్చు, సూర్యరశ్మిలో జలకాలు ఆడవచ్చు, మీకోసం మా వాళ్ళు తయారు చేసిన వివాహ భోజనం వంటి లంచ్ చూసి తీరాలి, నేను పోర్ట్ లూయిస్కి ఒక మీటింగ్కు వెళ్ళాలి, ఇది మీ ఇల్లే అనుకొని కులాసాగా ఆనందించండి. రైలు ఒక క్షణం ఆగారు. క్రిందికి వంగి 4 సార్లు తన కాలి వేళ్లు పట్టుకున్నారు. క్రింది మంత్రం వల్లించారు. ఈరోజు అద్భుతమైన రోజు. నేను హృదయపూర్వకం ప్రేమతో, అపారమైన ఉత్సాహంతో, అంతులేని నిజాయితీతో నా కాలాలకు అనుగుణంగా ఉన్నంతగా జీవించడానికి వినియోగించుతాను. నేను చదివిన ఈ ఒక వ్యాసం గుర్తుకు వస్తున్నది. కోటీశ్వరులు చెప్పుకుపోతున్నారు. ఒక ఇటాలియన్ ఫ్యాషన్ కంపెనీ సిఈఓను ఆయన అభిమానమైన ఆ భోజనం ఏమిటని ప్రశ్నించారు. స్పాగెట్టి అని ఆయన సమాధానం. ఆ తర్వాత ఆయన అన్నారు, పాస్తా, తాజా టొమాటోలు, ఆలివ్ ఆయిల్, బేసిల్ ఆకులతో దీనిని వండడం చాలా సులభమైన, సరి అయిన రుచి తేవటానికి అసామాన్యమైన అనుభవం, అసాధారణమైన నైపుణ్యం అవసరం అన్నారు ఆయన. మన ఏ గేమ్స్ నడుం బిగించి, మన క్రియాశీలత ఉద్ధరించి, ప్రపంచానికి మన తోడ్పాటు వేగాతి వేగం చేయటంలో మన ముగ్గురము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదం సరి అయిన రుచి. అనునాణ్యం అని మన అతి సుందరమైన స్వభావాలు అత్యంత సూక్ష్మ వివరాలను గురించి శ్రద్ధ వహించి వాటిని మెరుగుపరచడం, మీ సహజ మేధలోకి అడుగుపెట్టడం, ఇంద్రజాలం లాంటి జీవితం జీవించడం, అదే అనునాణ్యం. విచిత్రమైన వాణిజ్యవేత్త అప్పుడు ఆ సీసాలోని రుమాలు తీసి తన షార్ట్ పాకెట్లో జొనిపి అదృశ్యమయ్యారు. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్. బీ హ్యాపీ, స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆడియో దునియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.